హలో సార్ వెల్కమ్ టు బీటీవీ నేను మీ వినీషా ఈరోజు మనం విశాఖపట్నం గాజువాక డెబ్బై వార్డ్ చట్టివాదినపాలెంలో ఉన్నాము సార్ రానున్న ఎన్నికల్లో ఏ పార్టీ అధికారంలోకి రావాలని మీరు భావిస్తున్నారు సార్ గతంలో ఉన్న పార్టీని మన దృష్టిలో పెట్టుకుంటే టీడీపీ జనసేన పొత్తులో టీడీపీ పార్టీ రావడం అనేది ప్రజలకి మంచి శ్రేయస్కరం అని మేము అనుకుంటున్నాం అంటే సార్ దీని గురించి మీరు ఏమైనా విశ్లేషణ చెప్పాలనుకుంటున్నారా విశ్లేషణ అంటే ఈ వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రజలకు ఉపాధి లేదు తర్వాత ధరల విషయంలో చాలా హైగా ఉంది ప్రజ తర్వాత ఏమో ఒక ఎంప్లాయ్మెంట్ లేదు మరి ఒకటని చెప్పడానికి లేదు అన్నీ కూడా మైనస్లో ఉన్నాయి ఒక ప్లస్ కూడా కనపడట్లేదు జగన్మోహన్ రెడ్డి చేసింది ఏదో జనాలకైతే పప్పు బెల్లం పంచినట్టు డబ్బులు అయితే పంచుతున్నట్టు చెప్తే ప్రజలకి ఏ ఉపాధి కనపడటం లేదు డెవలప్మెంట్ కనపడడం లేదు అందుకోసమని ఈసారి టీడీపీ ప్రభుత్వం వస్తే బాగుంటుందని మేము అనుకుంటున్నాం సార్ అంటే మరి వైసీపీ వాళ్ళు అందరు చెప్తున్నారు కదా వాళ్ళు ఎన్నెన్నో పథకాలు అందిస్తున్నారని వాళ్ళు చెప్తున్నారు మరి దాని గురించి మీ అభిప్రాయం ఏంటి సార్ సంక్షేమం అనేది అంటే డబ్బులు పనిచేసి సంక్షేమం చేస్తామని వాళ్ళు అనుకోవచ్చు కానీ సంక్షేమం అంటే అది కాదు ఒక చదువుకున్న పిల్లలకి వనరులు ఉపాధి కల్పించాలి ఆ చదువులు వేస్ట్ కాకుండా వాళ్ళ నియంత్రణ ముందుకు పలికి పంపించి వాళ్ళకు డెవలప్మెంట్ చూపించాలి కానీ వీళ్ళేమో మా ఆడవాళ్ళకేమో పదివేలు ఇస్తాం ఆటో డ్రైవర్ పదివేలు ఇస్తాం లేకపోతే ఇంకోళ్ళకి ఇంకోటి చేస్తామని చేస్తున్నారు తప్పితే రోడ్లు కాలువలు రకరకాల మైన పనులు ఉన్నాయి కానీ ఈ ఐదేళ్లలోనే ఈ ప్రభుత్వం ఏం చేసిందని ప్రజలందరూ కూడా ప్రశ్నిస్తున్నారు మేము కూడా చూస్తూనే ఉన్నాం వాళ్ళ డెవలప్మెంట్ అంటే ఏం కనబడట్లేదు అది కాదు అభివృద్ధి అంటే రోడ్లు వేయాలి భవనాలు కట్టాలి కాలు కాలువలు కట్టాలి అలాగని చెప్పేసి ఏదైనా పది కంపెనీలు తీసుకొచ్చి వాళ్ళకి ఉపాధి కల్పించే అవకాశం చూపించాలి తప్పితే ప్రజలను సోమర్బోధనలు చేస్తున్నారు తప్పితే ఇంతకుమంది ఏమీ ప్రభుత్వం చేయట్లేదు అని మేము అనుకుంటున్నాం ఓకే సార్ థ్యాంక్ యూ